హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అంటూ మనకి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. అంటే ఏపీలో జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది అనమాట. అప్సెట్, అదేవిధంగా ఐసెట్, లా సెట్, ఈ సెట్, అదేవిధంగా పీజీ సెట్, ఇటువంటి సెట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటూ మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ అప్డేట్ అనేది మనకి వాలంటీర్స్ కి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఛానల్లో వాళ్ళకి డైలీ అప్డేట్స్ వస్తాయి, అదేవిధంగా వాళ్ళకి ఏ యాప్ వాడాలి, అది ఎలా వాడాలి అని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ ఛానల్ నేను ఎందుకు ఫాలో అవుతున్నానంటే అందులో మనకి జేవిడి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి నేనైతే ఆ ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. ఆ గ్యాప్ లో మనకి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. అదే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. అప్డేట్ అనేది తప్పకుండా వాళ్ళది జెన్యున్ గానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం మనకి అప్డేట్ ఏమొచ్చింది, ఏ షెడ్యూల్స్ వచ్చాయి అనేది. ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇక్కడ మనకి మ్యాక్సిమం అన్ని షెడ్యూల్స్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఒక పాలసీ సెట్ తప్ప. ఈ పాలసీ సెట్ సంబంధించి అప్డేట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. అదే విధంగా గూగుల్లో నేను సెర్చ్ చేసి చూశాను, మనకి రఫ్ గా ఏమైనా డేట్ అనేది అనౌన్స్ చేశారా అనేది అయితే ఎటువంటి డేట్ అనేది రిలీజ్ చేయలేదు అనమాట. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఎవరైతే పాలసీ సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ముందు పాలసీ సెట్ కి ప్రిపేర్ అవ్వండి. టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించి అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్లోని ఒక డెడికేటెడ్ వీడియో చేసి అప్డేట్ చేస్తాను. మిగతా అన్ని ఎగ్జామ్స్ ఏదైతే ఎంసెట్, ఐసెట్, లా సెట్, పీజీ సెట్, ఎడ్సెట్ అన్ని సంబంధించి మనకి ఇక్కడ తేదీలు రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆగస్ట్ 19th నుంచి 25th ఈ మధ్యన మనకి ఏపీ ఎప్సెట్ అంటే ఎంసెట్ అనేది కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారనమాట. ఆగస్ట్ 19th నుంచి 25th మధ్యన. అదేవిధంగా సెప్టెంబర్ 17th నుంచి 18th తేదీల్లోని ఐసెట్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే ఎంబీఏ ఎంట్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మనకి సెప్టెంబర్ 17th నుంచి 18th మధ్యన ఆ 2 డేస్ లో మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ సెప్టెంబర్ 19th ఈ సెట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే లేటరల్ ఇంటర్వ్యూలో బీటెక్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అదేవిధంగా సెప్టెంబర్ 27 నుంచి 30 పీజీ సెట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే మనకి ఎంటెక్ ఈ సైడ్ వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారనమాట. అదేవిధంగా సెప్టెంబర్ 21 ఎడ్సెట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 22 లా సెట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఎవరైతే లాయర్ కోర్స్ వైపు వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళకైతే సెప్టెంబర్ 22 మనకి లా సెట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ డేట్స్ అనేవి మాక్సిమం కన్ఫర్మ్ అయితే అయిపోయి, ఎప్సెట్ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, అదేవిధంగా మనకి ఆ ఈ సెట్ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఈ తేదీల్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మిగతావన్నీ కూడా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ వాళ్ళే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చింది అప్డేట్ అనేది, అంటే ఇంకా మనకి డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి లేటెస్ట్ మనకి అప్డేట్ వచ్చింది ఏపీలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ అంటూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.